ముద్దు సీన్ని పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా, పవన్ గడించాలి అంటే మీరు కాబట్టి. సినిమా చూసి ఇట్లా మాట్లాడుతుంటే అసలు నాకు ఏ మనలో కూడా తెలియదు. అంటే ఇట్స్ నా ఇంకా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి. సినిమా ఎక్స్ప్లెయిన్ చేయాలి దీనికంటే ఇంకా. అంటే మేబీ యు ఆర్ నాట్ ద రైట్ ఆడియన్స్ ఫర్ దట్ ఫిల్మ్. మీకు నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఏదైనా రిలీజియస్ సినిమా చేస్తే నేను మీకు పక్కా చెప్తా, అది చూడండి మీరు. అంటే ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నారు ఫ్యూచర్లో? ఏదైనా మంచి ఏదైనా రిలీజియస్ సినిమా ఏదైనా ప్రాపర్ ఏదైనా వస్తే మీకు పక్కా చెప్తా. అంటే అసలు మంచి అతను ఇంకా మంచిగా అయ్యి ఫైనల్గా మంచోడయ్యి ఇంకా సడన్గా నిర్వాణ వచ్చి ఇట్లా స్వర్గానికి వెళ్తారు కదా, ఆ సినిమా మీకు చెప్తా అసలు. తప్పకుండా చేయండి అయితే. అది తప్పకుండా చేస్తాను. మీ నేను మీరు కూర్చొని చూద్దాం మీ ఇంట్లో. తప్పకుండా నేను పడుకుంటా మీరు చూడండి. మీకున్న సినిమా వాళ్ళని చూసి వాళ్ళకి ఒక రూపం ఇచ్చి వాళ్ళకి డ్రెస్ వేసి దేవి నాగవల్లి అని పేరు పెట్టి నేను కూర్చోబెట్టారు అన్నమాట. సో నాలో అంతమంది ఉన్నారు. ఏంటి సినిమా చూసిన ఆడియన్స్ అందరికి ఆ భావాల్ని కలిపి ఒక రూపం ఇచ్చి డ్రెస్ వేసి ఆల్రెడీ భక్తి వైపు వెళ్ళిపోతున్నారు మీరు. సినిమా స్టార్ట్ అయ్యింది. నాతో మాట్లాడుతున్నారంటే నాలో ఉన్న పేర్లనే నాగవల్లి అన్నీ ఉన్నాయి. అసలు నాకు విపరీతంగా నాకు ఎందుకో ఇట్లా మొక్కి ఇట్లా పాలాభిషేకం చేయాలనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇమ్మీడియట్గా.